కులపైన మా సుట్టపైన చచ్చిపోయిండు, ఇప్పుడే అంత క్రియలకు పోయినాం, ఆడికెళ్ళి బాయికాడికి పోయి స్నానం చేయాలి, నీకు దండం పెడతా, ఒక 20 నిమిషాలు కరెంటీ అని మాట్లాడిన రోజులు మాటలు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు చప్పట్లు కొట్టండి. ఇలా నిజంగా కూడా కాంగ్రెస్ మాట్లాడితే నవ్వాలన ఏడవాలన కరెంటు గురించి ఏముండే కాంగ్రెస్ టైంలో 15 ముంగట కరెంటు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎత్తిన ఎత్తిపోయిన బోర్లు ఎండిపోయిన చెరువులు ఊర్లల్లో ఎప్పటికప్పుడు బాయికాడికి అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి బాయికాడ కాపలా కాసే రోజులు వాస్తవాలు కాదా ఇది. ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు ఏడుంది కరెంటు కనబడతనే లేదు కరెంటు ఏడుంది చూపెడతావా దమ్ముంటే నేను తప్పుకుంటా అని మాట్లాడుతుంది. నాకు తెలియక అడుగుతా కరెంటు కనబడతాది అన్నన్నా ఏమన్నా బుద్ధున్నదా వానికి మెదడు మోకాలు అలకపోయింది. నేను ఒకటే చెప్తున్నా వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఓ పని చేయండి ఇద్దరు. నేను మా సునీతక్కకు చెప్తా మన గౌడ్ సాబ్కి చెప్తా ఓ మంచి బస్సు పెడతాం బస్సులు ఎక్కి బిర్యానీ కూడా పెడతాం. ఆలేరు నియోజకవర్గంలో ఏ మండలం పోతో ఒప్పో ఏ ఊరికి పోతో ఒప్పో పోయి గట్టిగా కరెంటు వైర్లు బిగబట్టుకో. వస్తుందా లేదా తెలిసిపోతుంది కరెంటు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా విక్తుంది. ఆయన సిగ్గు ఇజ్జత్ మానం ఏమన్నా ఉందా కాంగ్రెస్ ఓన్కి కరెంటు గురించి మాట్లాడుతందుకు? ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఒకరిద్దరు కాదు సిగ్గులేని మాటలు. ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులే వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంటు ఎందుకు? 3 గంటలు ఇస్తాయి పై 10 HP మోటార్ గుంజుడు గుంజితే పారతాయి 3 ఎకరాలు అన్నాడు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న వాళ్ళందరూ శైలా వాటర్ దగ్గర ఒకసారి 10 HP మోటార్ ఉన్నాయా? నెంబర్ 1 తెలివి గట్లుంది గసండి బిగ్గాని కొట్లేద్దామా? ఎద్దు తెలియదు ఎవసం తెలియదు క్లబ్లు పబ్బులు తప్ప ఏం తెలియదు. గసండి పిచ్చోళ్ళు కొట్లేస్తే మళ్ళా ఎవసం ఆగం కాదా? మళ్ళా పాత రోజులు కావన్నా? నేను ఇక్కడికి వచ్చిన మా ఆలేరు రైతన్నలందరినీ ఒకటే కొడతా ఉన్నా ఒకటే ప్రశ్నకు ఇంటికి పోయినాక సమాధానం చెప్పండి అందరితో చర్చ పెట్టండి. ఒక్కటే ప్రశ్న కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. దయచేసి మళ్ళా పాత రోజులు కావాలి అంటే ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్ల ముంగట నిలబడ్డ రోజులు దెబ్బలు తిన్న రోజులు ఆ రోజులు మళ్ళీ కావాలంటే 3 గంటల కరెంటు వచ్చే రోజులు కావాలంటే మరి మళ్ళొక్కసారి ఆ దిక్కుమాలిన దిక్కు చూడు. లేకపోతే 24 గంటల కరెంటు ఇట్లే ఉండాలంటే కేసీఆర్ గారు ఉంటేనే ఉంటుంది తప్ప ఆల్తు ఫాల్తు గాళ్ళు వస్తే వాళ్ళతో కాదు. నేను చెప్పే మాట ఎందుకంటే నిజంగానే కరెంటు సమస్య పరిష్కరించుడు అంత ఆసాన్ ముచ్చటైతే మరి 65 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ఎందుకు కాలే? ఎందుకు చేయలే వాళ్ళు? ఇలా మస్తు కొర్రచ్చు ఎవడు పడితే వాడు వచ్చి నోటికి ఎంత అంత కొర్రచ్చు. నిన్న రేవంత్ రెడ్డి చెప్తాను నేను నిన్న ఉచిత కరెంటు మీద పేటెంట్ మాదేనట. అసలు వాడు ఉన్నప్పుడు కరెంటు ఉచిత కరెంట మను కరెంట చెప్పింది 6 గంటలు ఇచ్చింది 3 గంటలు. అది ఉచిత కరెంటు కాదు ఉత్త కరెంటే. అదేదో సినిమాలో చూసిన నేను ఉత్తుత్తి బ్యాంక్ అని అట్లనే ఇది కూడా ఉత్తుత్తి కరెంట్ ఇచ్చిరు తప్ప ఎన్నడన్నా సక్క కరెంట్ ఇచ్చిర్రా? ఎన్నడు సక్క కరెంట్ ఇయ్యనోడు? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. భూమికి 2 ఫీట్లు లేడు వాడు కూడా కేసీఆర్ తిట్టేంత అయిపోయింది. నేను ఒకటే అంటున్నా మీరు ఆగమైతే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇయ్యాల మొత్తం తెలంగాణలోనే వరి ధాన్యం బండి చుట్ల నంబర్ 1 జిల్లా ఏదంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఆ ఘనత మీది మిమ్మల్ని మీకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారి కొడుతున్న ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డల్ని రైతు బంధు ఆలోచన ఎవరిది? మరి అంతకంటే ముందు 55 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంపీకిండ్రు ఎన్నడానేమని కాంగ్రెస్ పుర్రేకి వచ్చింది ఎవరికైనా ఆలోచన? ఇలా బగ్గ మాట్లాడుతున్న ఒక్కొక్కటి నోటికి వచ్చినట్టు వరుతుండు. నేను అడుగుతున్నా మరి 55 ఏళ్ళు 11 సార్లు గెలిపిస్తే అప్పుడేం బీకిన్రు? ఆనాడేమైనా చేయగలిగినరా? సాగునీరు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఇయ్యలే కేసీఆర్ కిట్ ఇయ్యలే ఆరోగ్య లక్ష్మి ఇయ్యలే యాదగిరి గుట్ట టెంపుల్ మంచిగా చేయలే మరి ఎందుకేయాలి నీ ఓటు పీకనికా? ఇలా సిగ్గు లేకుండా మాట్లాడతారు. సిగ్గు ఇజ్జత్ మానం ఉన్నదా వాళ్ళకు? ఒక్క ఛాన్స్ లేదు అది కూడా పక్కన ఒక్క ఛాన్స్ ఇవ్వనట. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఒక్క ఛాన్సు మళ్ళీ నాశనం అవుతుంది కా. నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి చాదు పెట్టుకోండి. దరిద్రానికి నేస్తం హస్తం మళ్ళా దరిద్రం
దరిద్రం తెచ్చిన మీద పెట్టుకుంటామంటే మళ్ళీ మన కొంపలే కొల్లేరులు అవుతాయి. మన కొంపలు కొల్లేరులు కావాలంటే ఆ దరిద్రం తెచ్చి మళ్ళీ రాసుకోవాలి. రాంగ పొంగ తల్లి ముళ్ళ కంపస్ ఉంటుంది కాంగ్రెస్. అంటే కోరుతున్నాం మిమ్మల్ని అందరినీ, వాళ్ళ కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్తున్నాడు. ఏమైందిరా భయ్ మైకు? కేసీఆర్ గారు వినబడుతుందా? ఇది వినబడుతుందా? కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తున్నాడు, ఒకటే మాట అంటున్నాడు. ఇవాళ ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారేనా? ఇదివరకు ఎండాకాలంలో ఊళ్ళలు పోవాలంటే భయం అవుతున్నాయి. ఎక్కడ ఆడబిడ్డలు, ఎక్కడ ఆడబిడ్డలు బిందెలడ్డం పెడతారో కుండలడ్డం పెడతారో అని భయం భయం అవుతుండే. ఎలా బాధున్నదా? మరి తాగునీరు కష్టం బాయే, సాగునీరు కష్టం బాయే. మీ దగ్గర గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు రావట్టే, మంచిగా బ్రహ్మాండంగా రైతుల బతుకులు బాగుపడేటట్టు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన ముఖ్యమంత్రి ఎవరు? నేను ఇంకొక మాట, ఇక్కడ ఉన్న రైతన్నలకు ఇంకొక మాట మీరు ఊళ్ళలో చెప్పాలి. రుణమాఫీ మొత్తం కాలేదని మాట్లాడుతున్నారు ఆడిడ. ఈసారి కరోనా వల్ల 19,445 కోట్లు మొత్తం రుణమాఫీ. ఈసారి మొదటిసారి 17,000 చేసుకున్నాం, ఈసారి మొత్తం 19,445 కోట్లు. అందులో ఇప్పటికే 14,000 చుప్తా చేసినాం, ఇంకొక 4,000 కోట్లు ఇవ్వాలి. అది కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. అందరికీ దయచేసి చెప్పండి, రానోళ్ళకు కరోనాతోని కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కరోనాతోని 100 కోట్ల నష్టం వచ్చింది మనకు, కొద్దిగా జాప్యం జరిగింది కానీ అది మనసులో పెట్టుకోకండి. ఊరూరికి అక్కడక్కడ అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని అడుగుతున్నారు. డిసెంబర్ 3 రేషన్ కార్డులు వస్తాయి, కొత్త పెన్షన్లు వస్తాయి, బ్రహ్మాండంగా మీ అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలతో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆడబిడ్డలు ఎక్కడ అసలు ఇలా ఉన్నారా? మిమ్మల్ని తొక్కేస్తుర్రా మా అందరి ఇల్లు, మా మగపిల్లలందరూ, మా ఒక్క ఆమె. ఆడబిడ్డలకు శుభవార్త మీరు దయచేసి ఇంటికి పోయినాక చెప్పాలి. డిసెంబర్ 3 తర్వాత మరి కేసీఆర్ గారు కొత్తగా ఏం చేస్తాడు అని మీరు అడగచ్చు. డిసెంబర్ 3 తర్వాత 4 కొత్త పథకాలు అవుతున్నాయి. అందులో మొట్టమొదటిది మీకు బాగా నచ్చే కార్యక్రమం ఏంటంటే, మరి ఇలా అత్తలకేమో పెన్షన్లు వస్తున్నాయి, కోడళ్ళకు అస్సలు. కోడళ్ళు కొద్దిగా నారాజు ఉన్నారు మా మీద, అందుకే కోడళ్ళ కోసం 18 ఏళ్ళ నుండి ఆడబిడ్డలందరికీ కొత్త పథకం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. నెలకు 3,000 రూపాయలు మీకు రావుతాం, మీ భార్యలకు వస్తాయి. మీరెందుకు సపర్లు కొడతారు అంటున్నాం. మీ ఆడబిడ్డలకు మీ ఇంట్లో ఉండే మహిళలకు వస్తాయి, నెలకు 3,000 మంచి కార్యక్రమేనా? కొద్ది గట్టిగా సపర్లు కొట్టాలి, మంచిదైతుంది. రెండో కార్యక్రమం, మరి కోడళ్లకు 3,000 ఇస్తూ అత్తలు కోరు కదా, అందుకే అత్తలకు కూడా ఆసరా పెన్షన్లు అందుకుంటున్న అత్తలు, ఒంటరి మహిళలు, ఆడబిడ్డలు, బీడీ కార్మికులు అందరికి శుభవార్త. నేతన్నకు గీతన్నకు అందరికి శుభవార్త. ప్రస్తుతం 2,000 పెన్షన్ వస్తున్నది, దాన్ని 5,000 రూపాయలు చేయబోతున్నారు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మూడవది, మోడీ గారు చాలా మాటలు చెప్పిండు అన్నాడు. గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగింది అని బాగా ఏడ్చిండు. ఏడ్చి ఆఖరికి ఏమన్నాడు, గ్యాస్ సిలిండర్కి దండం పెట్టుర్రి, పెట్టి వచ్చిన గుద్దుడు అన్నాడు. నిజంగానే గుద్దిండ్రు, గుద్దితే ప్రధానమంత్రి అయిండు. అయినా కియాలు ఏం చేసిండు, 400 రూపాయల సిలిండర్ను. ఎంత అయింది ఇప్పుడు సిలిండరు? 1,250 ఉన్నది. కేసీఆర్ గారు ఒకటే అంటుండ్రు, మోడీ పెంచిండు కదా 800, ఆ 800 నేను భరిస్తా, మీకు 400కే సిలిండర్ ఇస్తా అని మా ఆడపిల్లకి ఇస్తా ఉన్నాడు. ఇది కూడా మంచి కార్యక్రమం. తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందరికీ, లేని వాళ్ళకు కూడా వస్తాయి. తెల్ల రేషన్ కార్డులు ఉండే కుటుంబాలకు 2 శుభవార్తలు. ఒకటి, ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డుల మీద. మరి ఇవాళ దేశానికే పువ్వబెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగినాక మనోళ్ళకు దొడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేసి, మరి ప్రతి తెల్ల క్యారెట్ ఉండే ప్రతి కుటుంబానికి సన్న బియ్యం డిసెంబర్ 3 తర్వాత చాలు చేయబోతా ఉన్నాను. అదేవిధంగా పొలం ఉన్నోళ్ళకే రైతు బీమా వస్తున్నది. ఇవాళ పొలం ఉన్నోళ్ళకు, భూమి ఉన్నోళ్ళకే రైతు బీమా వస్తుంది. మరి పొలం ఉన్నా లేకపోయినా, రైతైనా రైతు కూలి అయినా కౌలు రైతు అయినా ఎవరైనా, మరి తెల్ల కార్డు ఉంటే చాలు, 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా. రైతు బీమా లెక్కనే కొత్త కార్యక్రమం కూడా చాలు చేస్తున్నాం. రైతు బంధు వస్తుందా ఇక్కడ అందరికీ? వస్తున్న వాళ్ళు చైలావట్టూరు జరు ఒక్కసారి. సూపర్, రైతు బంధు అందరికి వస్తుంది. మరి రానోళ్ళు ఎవరైనా ఉంటే
తప్పకుండా వాళ్ళకు కూడా వస్తుంది, అందుపెట్టుకోకుర్రి. ఇలా 10,000 వస్తుంది, మరి దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు రైతు బంధు దుబారా అంటుంది. ఒకడేమో 3 గంటల కరెంట్ అంటాడు, ఒకడేమో రైతు బంధు వేస్ట్ అంటాడు, ఇంకోడేమో ధరణి ఎత్తేసి ఊళ్ళలో మళ్ళీ పట్వారీ వ్యవస్థ తెస్తా అంటుడు. పట్వారీలు కావన్నా మళ్ళీ ఊళ్ళలో పట్వారీలు కావన్నా మరి వాళ్ళు తెస్తా అంటారు. 3 గంటల కరెంట్ అట, రైతు బంధు పందట, పట్వారీ వ్యవస్థ తెస్తారట. మరి ఈ దరిద్రం మళ్ళీ తెచ్చుకుందామా మనం? అందుకే రైతు బంధు మళ్ళా సునీతక్కని గెలిపించుకోండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. 10,000 రూపాయలు ఉన్న రైతు బంధు 16,000 రూపాయలు అవుతుందనే మాట మీకు విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అసైన్డ్ భూములు ఉన్న రైతులు ఉన్నారాయడా? అసైన్డ్ భూములు ఉన్న ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఎవరైనా ఉన్నారా? ఉంటే చైలావటర్ ఒకసారి. అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త ఏంటంటే అసైన్డ్ భూముల మీద సంపూర్ణమైన యాజమాన్య హక్కులు. అంటే మీరు అమ్ముకోవచ్చు, బ్యాంకులు తనఖా పెట్టుకోవచ్చు, పిల్లలకు ఇచ్చుకోవచ్చు. ఆ పవర్ కూడా మీకే ఇస్తా ఉన్నాం. మా ఆడబిడ్డలు కూడా ఊరూరికి ఇంకొక మంచి పథకం కూడా తీసుకున్నాం, అది కూడా చెప్పండి. ప్రతి ఊరిలో ఒక మహిళా సమాఖ్య భవనం కూడా కొత్తగా బ్రాండ్ న్యూ, రాణి రుద్రమ పేరు మీద, సమ్మక్క సారక పేరు మీద బ్రహ్మాండమైన మహిళా సంఘ భవనాలు. కేసీఆర్ గారు ఈసారి గెలిచినాక ఇవన్నీ అవుతాయి. మరి ఇప్పుడే సునీత అక్క పెద్ద లిస్టు చదివింది, అన్న మా కొత్త మండలాలు కావాలి అన్నది. ఏమిటి ఏమిటి? రఘునాథపురం, మాదాపురం. మరి నేను ఒకటే అడుగుతున్నా, రఘునాథపురం చెప్పింది, మాదాపురం చెప్పింది, ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలన్నది, మరి 300 ఆటోలు ఉన్నాయి అన్ని పైకి రావాలన్నది. నేను ఒకటే అడుగుతున్నా, నేను ఒకటే అడుగు, గాడుగులకు గడ్డేసి ఆవులకు పాలు వింటే వస్తాయా పాలు? గాడుగులకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా? ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా? రావు కదా. కత్తి ఒకటి ఇచ్చి యుద్ధం ఒకటి చేయమంటే చేయగలుగుతామా? ఓటు ఎవరికి వేస్తారో వాళ్ళతోనే పని తీసుకోవాలి. సునీతక్కకు మంచి మెజారిటీ ఇచ్చి 3 డిసెంబర్ తర్వాత కారులో పంపించండి. అక్క అడిగిన ప్రతి పని, ఆలేరు రెవెన్యూ డివిజన్ కానీ, అదేవిధంగా 2 కొత్త మండలాలు కానీ, 2 ఇండస్ట్రియల్ పార్కులు కానీ, ఆటో కార్మికుల గురించి కానీ, అదేవిధంగా యాదగిరి గుట్ట డెవలప్ అయింది. ఏమైంది సోదరు ఆటోల్లో? ఆటోలకు ఇప్పుడే సార్ అనౌన్స్ చేసిండు, మీరు చెప్పింది వినరలేదు. 100 కోట్లు మాఫ్ చేసిండు, లైసెన్స్ ఫీజు మాఫీ, పర్మిట్ ఫీజు మాఫీ. మీ గుట్ట మీదకి కూడా బండ్లు తీసుకొస్తాం, మీరేం రంగు పెట్టుకోకండి. అదేవిధంగా మా పిల్లలు ఎక్కడో చెంగిచెర్ల పోయి పనిచేస్తున్నారు, మాకు ఈయనే పారిశ్రామిక పార్కు కావాలన్నది. మీరు మునుగోడులో చూసింటారు, దండుమల్కాపూర్లో పార్క్ పెట్టినాం, జోర్దార్ పార్క్ పెట్టినాం. మీ దగ్గర తుకపల్లి కాడ కూడా ఒకటి స్టార్ట్ చేసినాం, ఇంకోటి దాతురుపల్లి అయినది. దాతరపల్లి కాడ కూడా టూరిజం పార్క్ కావాలంటున్నారు, అది కూడా చేసుకుందాం. ఎట్లాగూ మీ ఊరు ఇవాళ ఎట్లయిందంటే యాదగిరిగుట్ట తిరుపతితో పోటీ పడుతున్నారు. మీరు తిరుపతితో పోటీ పడే స్థాయికి వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 30 తారీఖు నాడు ఇక్కడ నిలబడ్డది సునీత మహేందర్ రెడ్డి కాదు. కొంతమంది అక్కడక్కడ అంటున్నారట, ఇగో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ మా ఎమ్మెల్యే సాబ్ అట్లా పోతుంటే నాకు ఆ రోజు నేను దండం పెడితే పెట్టలేదు, నాకు ఇంటికి లగ్గానికి పిలిస్తే రాలేదు, నేను ఫలానా పదవి అడిగినా ఇయ్యలేదు, నా మా ఊరికి ఫలానా వర్క్ అడిగినా కాకపోయే.
బాధపడుతురని చెప్పి అక్క చెప్పింది. నేను తప్పకుండా మీ అందరికి ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో మీకు మాటిస్తా ఉన్నా. నేను తప్పకుండా 3 తారీఖు తర్వాత 3 తారీఖు డిసెంబర్ తర్వాత, ఎందుకంటే ఇప్పుడే నేను చూసిన మానకొండూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఆయన అక్కడ చెప్పినారు ఇప్పుడే ప్యాసింజర్ ఆటోలకు అదేవిధంగా ఇతర ఆటోలకు కూడా పర్మిట్ ఫీజు లైసెన్స్ ఫీజు దాదాపు 100 కోట్లు ఏదైతే ఉందో దాన్ని మొత్తం రద్దు చేస్తున్నా అని చెప్పి కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. ఇక్కడికి ఏదైతే గుట్ట మీదకి ఆటోలు రాలేరు అనే బాధ మా తమ్ములకు అన్నలకు ఉందో నేను 3 తారీఖు తర్వాత తప్పకుండా మీకు ఆ సౌలత్ కల్పిస్తా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఆ విషయంలో రంది పెట్టుకోకండి. ఏదో యాక్సిడెంట్లు అయితాయని అదని ఇదని ఏదో పెట్టిరట పాబంది, కానీ అవసరం లేదు. ఏం కాదు, ఇదివరకు ఎన్నడూ కాలేదు, ఇప్పుడు కూడా జరుగుతాయన్నది ఏం లేదు. భయం ఏం పడకండి. తప్పకుండా మీ ఉపాధి మీ పొట్ట కొట్టము చేసిందే మీకోసం. ఇంకా లక్షల మంది రావాలి ఇక్కడికి, మంచి జరగాలి, మీ ప్రాంతం బాగుపడాలని చేసినాం తప్ప వేరేది కానీ కాదు. కాబట్టి భయపడకండి. రెండో మాట, 9.5 ఏళ్ళైంది తెలంగాణ వస్తే, వచ్చిన తర్వాత ఏమేం మారిందో ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో ఇంకోటి ఇంకోటి కాదు, కళ్ళెదురుగా చూసేది, కళ్ళెదురుగా కనబడేది చూసి నమ్మండి. వాడు వీడు ఎలయ మలయ ఏదో అనలా, దాని పేరేది సోషల్ మీడియాలో యూట్యూబ్లో కాకిరి బీకిరి పడితే మీరు ఆయన కన్ఫ్యూజ్ కాకుండా. ఎందుకు, కళ్ళ ముంగటనే వాస్తవాలు కనబడుతున్నాయి కదా. ఇవాళ ఆలేరులో యాదగిరి గుట్టలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రైతు బిడ్డలు లేదా రైతన్నలు. ఒక్కసారి యాద్ చేసుకోండి, 10 ఏళ్ళ కిందట ఏంది పరిస్థితి ఇదే ఆలేరు నియోజకవర్గంలో. ఏదైనా ఒక ఊరిలో ఎవరన్నా మన కులపాయనో సుట్టపాయనో మన దగ్గర పెద్ద మనిషో చచ్చిపోతే ఆ రోజు మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకు, అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండే, మా కులపాయన మా సుట్టపాయన చచ్చిపోయిండు, ఇప్పుడే అంత్యక్రియలకు పోయినాం, ఆడికెళ్ళి బాయికాడికి పోయి స్నానం చేయాలి, నీకు దండం పెడతా, ఒక 20 నిమిషాలు కరెంటి అని మాట్లాడిన రోజులు మాటలు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు చప్పట్లు కొట్టండి. ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ మాట్లాడితే నవ్వాలను ఏడవాలను కరెంటు గురించి. ఏముండే కాంగ్రెస్ టైంలో 10 ఏళ్ళ ముంగట కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎత్తిపోయిన బోర్లు, ఎండిపోయిన చెరువులు, ఊర్లల్లో ఎప్పటికప్పుడు బాయికాడికి అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి బాయికాడ కాపలా కాసే రోజులు. వాస్తవాలు కాదా ఇది? ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు, ఏడుంది కరెంటు కనబడతనే లేదు, కరెంటు ఏడుంది చూపెడతావా, దమ్ముంటే నేను తప్పుకుంటా అని మాట్లాడుతుంది. నాకు తెలియక అడుగుతా కరెంటు కనబడుతుంది అన్న, ఏమైనా బుద్ధున్నదా వానికి, మెదడు మోగాలు అలకపోయింది. నేను ఒకటే చెప్తున్నా, వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఓ పని చేయండి ఇద్దరు. నేను మా సునీతక్కకు చెప్తా, మన గౌడ్ సాబ్కి చెప్తా, ఓ మంచి బస్సు పెడతాం, బస్సులు ఎక్కి బిర్యానీ కూడా పెడతాం. ఆలేరు నియోజకవర్గంలో ఏ మండలం పోతో ఒప్పో, ఏ ఊరికోతో ఒప్పో, పోయి గట్టిగా కరెంటు వైర్లు బిగబట్టుకో. వస్తుందా లేదా తెలిసిపోతుంది కరెంటు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా విక్తుంది ఆయన. సిగ్గు ఇజ్జత్ మానం ఏమన్నా ఉందా? కాంగ్రెస్ ఓన్కి కరెంటు గురించి మాట్లాడుతందుకు ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఒకరిద్దరు కాదు, సిగ్గులేని మాటలు. ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులే, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటలు ఇస్తే అయిపోయి 10 HP మోటార్ గుంజుడు గుంజితే పారతాయి 3 ఎకరాలు అన్నాడు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న వాళ్ళందరూ శైలా వాటర్ దగ్గర ఒకసారి, 10 HP మోటార్ ఉన్నాయా? నెంబర్ 1 తెలివి అట్లుంది, గసండి బిగ్గుని కొట్టలేద్దామా? ఎద్దు తెలియదు, ఎవసం తెలియదు, క్లబ్లు పబ్బులు తప్ప ఏం తెలియదు. గసండి పిచ్చోళ్ళు కొట్లేస్తే మళ్ళా వ్యవసాయం ఆగం కాదా? మళ్ళా పాత రోజులు కావన్నా? నేను ఇక్కడికి వచ్చిన మా ఆలేరు రైతన్నలందరినీ ఒకటే కొడతా ఉన్నా, ఒకటే ప్రశ్నకు ఇంటికి పోయినాక సమాధానం చెప్పండి, అందరితో చర్చ పెట్టండి. ఒక్కటే ప్రశ్న, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా? ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా? ఆలోచించండి. దయచేసి మళ్ళా పాత రోజులు కావాలి అంటే ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్ల ముంగట నిలబడ్డ రోజులు, దెబ్బలు తిన్న రోజులు, ఆ రోజులు మళ్ళీ కావాలంటే 3 గంటల కరెంటు వచ్చే రోజులు కావాలంటే మరి మళ్ళొక్కసారి ఆ దిక్కుమాలిన దిక్కు చూడండి. లేకపోతే 24 గంటల కరెంటు ఇట్లే ఉండాలంటే కేసీఆర్ గారు ఉంటేనే ఉంటుంది తప్ప ఆల్తు ఫాల్తు గాలు వస్తే వాళ్ళతో కాదు. నేను చెప్పే మాట ఎందుకంటే
నిజంగానే కరెంటు సమస్య పరిష్కరించుడు అంత ఆసాన్ ముచ్చటైతే మరి 65 ఏళ్ళు కాంగ్రెస్ అలతను ఎందుకు గాలే ఎందుకు చేయలే వాళ్ళు ఇలా మస్తు గుర్ర చెవుడు పడతా వాడు వచ్చి నోటికి ఎంత అంత ఉర్రచ్చు నిన్న రేవంత్ రెడ్డి చెప్తాను నేను నిన్న ఉచిత కరెంటు మీద పేటెంట్ మాదేనట అసలు వాడు ఉన్నప్పుడు కరెంటు ఉచిత కరెంటా మను కరెంటా చెప్పింది 6 గంటలు ఇచ్చింది 3 గంటలు అది ఉచిత కరెంటు కాదు ఉత్త కరెంటే అదేదో సినిమాలో చూసిన నేను ఉత్తుత్తి బ్యాంక్ అని అక్కడ ఇది కూడా ఉత్తుత్తి కరెంట్ ఇచ్చారు తప్ప ఎన్నడన్నా సక్క కరెంట్ ఇచ్చిర్రా ఎన్నడు సక్క కరెంట్ ఇయ్యనోడు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది భూమికి 2 ఫీట్లు లేడు వాడు కూడా కేసీఆర్ తిట్టేంత అయిపోయింది నేను ఒకటే అంటున్నా మీరు ఆగమైతే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇయ్యాల మొత్తం తెలంగాణలోనే వరి ధాన్యం పండించుట్ల నంబర్ 1 జిల్లా ఏదంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆ ఘనత మీది మిమ్మల్ని మీకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారు లక్ష్మణ్ గుర్తుని ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డల్ని రైతు బంధు ఆలోచన ఎవరిది మరి అంతకంటే ముందు 55 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంపీకిండ్రు ఎన్నడనే వాళ్ళు కాంగ్రెస్ పుర్రేకి వచ్చింది ఎవరి కానీ ఆలోచన ఇలా బగ్గ మాట్లాడుతున్న ఒక్కొక్కటి నోటికి వచ్చినట్టు వరుతుండు నేను అడుగుతున్నా మరి 55 ఏళ్ళు 11 సార్లు గెలిపిస్తే అప్పుడు ఎంపీకిండ్రు ఆనాడేమన్నా చేయగలిగినరా సాగునీరియలే కరెంట్ ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఇయ్యలే కేసీఆర్ కిట్ ఇయ్యలే ఆరోగ్య లక్ష్మి ఇయ్యలే యాదగిరిగుట్ట టెంపుల్ మంచిగా చేయలే మరి ఎందుకు ఇయ్యాలి నీ ఓటు పీకనిక ఇలా సిగ్గు లేకుండా మాట్లాడతారు సిగ్గు ఇజ్జత్ మానం ఉన్నదా వాళ్ళకు ఒక్క ఛాన్స్ లేదు అది కూడా పక్కన ఒక్క ఛాన్స్ ఇవ్వనట్టు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇయ్యాలి ఒక్క ఛాన్సు మళ్ళీ నాశనం అవుతుంది కా నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి చాది పెట్టుకోండి దరిద్రానికి నేస్తం హస్తం మళ్ళా దరిద్రం తెచ్చిన మీద పెట్టుకుంటామంటే మళ్ళా మన కొంపలే కొల్లేరులు అవుతాయి మన కొంపలు కొల్లేరులు కావాలంటే ఆ దరిద్రం తెచ్చి మళ్ళీ రాసుకోవాలి రాంగ పొంగ తల్లి ముళ్ళ కంపస్ ఉంటుంది కాంగ్రెస్ అంటే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ వాళ్ళ కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్తున్నాడు ఏమైందిరా భయ్ మైకు వినబడుతుందా ఇది వినబడుతుందా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తున్నాడు ఒకటే మాట అంటున్నాడు ఇవాళ ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ గారేనా ఇదివరకు ఎండాకాలంలో ఊళ్ళలో పోవాలంటే భయం అవుతున్నాయి ఎక్కడ ఆడబిడ్డలు బిందెలు అడ్డం పెడతారో కుండలు అడ్డం పెడతారో అని భయం అవుతుండే ఎలా బాధ ఉన్నదా మరి తాగునీరు కష్టం బాయే సాగునీరు కష్టం బాయే మీ దగ్గర గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు రావట్టే మంచిగా బ్రహ్మాండంగా రైతుల బతుకులు బాగుపడేటట్టు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన ముఖ్యమంత్రి ఎవరు నేను ఇంకొక మాట ఇక్కడ ఉన్న రైతన్నలకు ఇంకొక మాట మీరు ఊళ్ళలో చెప్పాలి రుణమాఫీ మొత్తం కాలేదని మాట్లాడుతున్నారు ఆడీడ ఈసారి కరోనా వల్ల 19,445 కోట్లు మొత్తం రుణమాఫీ ఈసారి మొదటిసారి 17,000 చేసుకున్నాం ఈసారి మొత్తం 19,445 కోట్లు అందులో ఇప్పటికే 14,000 చుట్టా చేసినాం ఇంకొక 4,000 కోట్లు ఇవ్వాలి అది కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది అందరికీ దయచేసి చెప్పండి రానోళ్ళకు కరోనాతోని కొంత ఆలస్యమైన మాట వాస్తవం కరోనాతోని 100,000 కోట్ల నష్టం వచ్చింది మనకు కొద్దిగా జాప్యం జరిగింది అని అది మనసులో పెట్టుకోకండి ఊరూరికి అక్కడక్కడ అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని అడుగుతున్నారు డిసెంబర్ 3 రేషన్ కార్డులు వస్తాయి కొత్త పెన్షన్లు వస్తాయి బ్రహ్మాండంగా మీ అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలతో నేను ఒకటే కోరుతా ఉన్నా ఆడబిడ్డలు ఎక్కడన్నారు అసలు ఇలా ఉన్నారా మిమ్మల్ని తొక్కేస్తుర్రా మా అందరి మా మగపిల్లలందరూ మా ఒక్క ఆమె ఆడబిడ్డలకు శుభవార్త మీరు దయచేసి ఇంటికి పోయినాక చెప్పాలి డిసెంబర్ 3 తర్వాత మరి కేసీఆర్ గారు కొత్తగా ఏం చేస్తాడు అని మీరు అడగచ్చు డిసెంబర్ 3 తర్వాత 4 కొత్త చాలా అవుతున్నాయి అందులో మొట్టమొదటిది మీకు బాగా నచ్చే కార్యక్రమం ఏంటంటే మరి ఇలా అత్తలకేమో పెన్షన్లు వస్తున్నాయి కోడళ్ళకు అస్సలు కోడళ్ళు కొద్దిగా నారాజు ఉన్నారు మా మీద అందుకే కోడళ్ళ కోసం 18 ఏళ్ళ నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త పథకం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం నెలకు 3,000 రూపాయలు మీకు రావుతాం మీ భార్యలకు వస్తాయి మీరెందుకు సపర్లు కొడతారు అంటున్నాం మీ ఆడబిడ్డలకు మీ ఇంట్లో ఉండే మహిళలకు వస్తాయి నెలకు 3,000 మంచి కార్యక్రమేనా కొద్దిగా గట్టిగా సపర్లు కొట్టాలి మంచిది అయితే
రెండో కార్యక్రమం మరి కోడళ్ళకు 3000 ఇస్తా అత్తలు కొరు కదా అందుకే అత్తలకు కూడా ఆసరా పెన్షన్ అందుకుంటున్న అత్తలు ఒంటరి మహిళలు ఆడబిడ్డలు బీడీ కార్మికులు అందరికి శుభవార్త నేతన్నకు గీతన్నకు అందరికి శుభవార్త ప్రస్తుతం 2000 పెన్షన్ వస్తున్నది దాని 5000 రూపాయలు చేయబోతున్నారు కేసీఆర్ గారిన మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మూడోది మోడీ గారు చాలా మాటలు చెప్పిండు అన్నాడు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగింది అని బాగా ఏడ్చిండు ఏడ్చి ఆఖరికి ఏమన్నాడు గ్యాస్ సిలిండర్ దండం పెట్టుర్రి పెట్టి వచ్చిన గుద్దుడు గుద్దుడు అన్నాడు నిజంగానే గుద్దిండు గుద్దితే ప్రధానమంత్రి అయిండు అయినా కేయాలి ఏం చేసిండు 400 రూపాయల సిలిండర్ను ఎంత అయింది ఇప్పుడు సిలిండర్ 1200 11 కాదు 1250 ఉన్నది కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు మోడీ పెంచిండు కదా 800 ఆ 800 నేను భరిస్తా మీకు 400కే సిలిండర్ ఇస్తా అని మాడబిడ్డలకు ఇస్తా ఉన్నాడు ఇది కూడా మంచి కార్యక్రమం తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందరికీ లేనోళ్ళకు కూడా వస్తాయి తెల్ల రేషన్ కార్డులు ఉండే కుటుంబాలకు రెండు శుభవార్తలు ఒకటి ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డుల మీద మరి ఇవాళ దేశానికే పువ్వబెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగినాక మనోళ్ళకు దొడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేసి మరి ప్రతి తెల్ల కారెట్ ఉండే ప్రతి కుటుంబానికి సన్న బియ్యం డిసెంబర్ 3 తర్వాత చాలు చేయబోతా ఉన్నాను అదేవిధంగా పొలం ఉన్నోళ్ళకే రైతు బీమా వస్తున్నది ఇవాళ పొలం ఉన్నోళ్ళకు భూమి ఉన్నోళ్ళకే రైతు బీమా వస్తుంది మరి పొలం ఉన్నా లేకపోయినా రైతైనా రైతు కూలీ అయినా కౌలు రైతైనా ఎవలైనా మరి తెల్ల కార్డు ఉంటే చాలు 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా రైతు బీమా లెక్కనే కొత్త కార్యక్రమం కూడా చాలు చేస్తున్నాం రైతు బంధు వస్తుందా ఇక్కడ అందరికీ వస్తున్నోళ్ళు చైలావట్టూరు జర ఒక్కసారి సూపర్ రైతు బంధు అందరికీ వస్తుంది మరి రానోళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా వస్తుంది అందుపెట్టుకోకుర్రి ఇలా 10000 వస్తుంది మరి దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు రైతు బంధు దుబారా అంటుంది ఒకడేమో 3 గంటల కరెంట్ అంటాడు ఒకడేమో రైతు బంధు వేస్ట్ అంటాడు ఇంకోడేమో ధరణి ఎత్తేసి ఊళ్ళలో మళ్ళీ పట్వారీ వ్యవస్థ తెస్తా అంటుడు పట్వారీలు కావన్నా మళ్ళీ ఊళ్ళలో పట్వారీలు కావన్నా మరి వాళ్ళు తెస్తా అంటారు 3 గంటల కరెంట్ అట రైతు బంధు బందట పట్వారీ వ్యవస్థ తెస్తారట మరి ఈ దరిద్రం మళ్ళీ తెచ్చుకుందామా మనం అందుకే రైతు బంధు మళ్ళా సునీతకన్ గెలిపించుకోండి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోండి 10000 రూపాయలు ఉన్న రైతు బంధు 16000 రూపాయలు అవుతుందనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా అసైన్డ్ భూములు ఉన్న రైతులు ఉన్నారాయడా అసైన్డ్ భూములు ఉన్న ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఎవరైనా ఉన్నారా ఉంటే చైలావట్టరు ఒకసారి అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ఏంటంటే అసైన్డ్ భూముల మీద సంపూర్ణమైన యాజమాన్య హక్కులు అంటే మీరు అమ్ముకోవచ్చు బ్యాంకుల తనఖా పెట్టుకోవచ్చు పిల్లలకి ఇచ్చుకోవచ్చు ఆ పవర్ కూడా మీకే ఇస్తా ఉన్నాం మా ఆడబిడ్డలు కూడా ఊరూరికి ఇంకొక మంచి పథకం కూడా తీసుకున్నాం అది కూడా చెప్పండి ప్రతి ఊరిలో ఒక మహిళా సమాఖ్య భవనం కూడా కొత్తగా బ్రాండ్ న్యూ రాణి రుద్రమ పేరు మీద సమ్మక్క సారక పేరు మీద బ్రహ్మాండమైన మహిళా సంఘ భవనాలు కేసీఆర్ గారి సరి గెలిచినాక ఇవన్నీ అవుతాయి మరి ఇప్పుడే సునీత అక్క పెద్ద లిస్టు చదివింది అన్న మా కొత్త మండలాలు కావాలి అన్నది ఏంటి ఏంటి రఘునాథపురం మాదాపురం మరి నేను ఒకటే అడుగుతున్నా రఘునాథపురం చెప్పింది మాదాపురం చెప్పింది ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలన్నది మరి 300 ఆటోలు ఉన్నాయి అన్ని పైకి రావాలన్నది నేను ఒకటే అడుగుతున్నా ఒకటే అడుగు గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే వస్తాయా పాలు గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా రావు కదా కత్తొగనికి ఇచ్చి యుద్ధం ఒకటి చేయమంటే చేయగలుగుతామా ఓటు ఎవరికేస్తారో వాళ్ళతోనే పని తీసుకోవాలి సునీతక్కకు మంచి మెజారిటీ ఇచ్చి డిసెంబర్ 3 తర్వాత కారులో పంపించండి అక్క అడిగిన ప్రతి పని ఆలేరు రెవెన్యూ డివిజన్ కానీ అదేవిధంగా 2 కొత్త మండలాలు కానీ 2 ఇండస్ట్రియల్ పార్కులు కానీ ఆటో కార్మికుల గురించి కానీ అదేవిధంగా యాదగిరి గుట్ట డెవలప్ అయింది ఏమైంది సోదర ఆటోల్లో ఆటోలకు ఇప్పుడే సార్ అనౌన్స్ చేసిండు మీరు చెప్పింది వినరలేదు 100 కోట్లు మాఫ్ చేసిండు లైసెన్స్ ఫీజు మాఫీ పర్మిట్ ఫీజు మాఫీ మీ గుట్ట మీదకి కూడా బండ్లు తీసుకొస్తాం మీరేం రంగు పెట్టుకోకండి అదేవిధంగా మా పిల్లలు ఎక్కడో చెంగిచెర్ల పోయి పనిచేస్తున్నారు మాకు ఈయనే పారిశ్రామిక పార్కు కావాలన్నది మీరు మునుగోడులో చూసింటారు దండుమల్కాపూర్లో పార్క్ పెట్టినాం జోర్దార్ పార్క్ పెట్టినాం మీ దగ్గర దాతరపల్లి కాడ కూడా టూరిజం పార్క్ కావాలంటున్నారు అది కూడా చేసుకుందాం ఎట్లాగూ మీ ఊరు ఇవాళ ఎట్లయిందంటే యాదగిరిగుట్ట తిరుపతితో పోటీ పడుతున్నారు మీరు తిరుపతితో పోటీ పడే స్థాయికి వచ్చింది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే 30 తారీఖు నాడు
ఇక్కడ నిలబడ్డది సునీతా మహేందర్ రెడ్డి కాదు కొంతమంది అక్కడక్కడ అంటురట ఇగో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కానీ మా ఎమ్మెల్యే సాహెబ్ అట్లా పోతుంటే నాకు ఆ రోజు నేను దండం పెడితే పెట్టలేదు నాకు ఇంటికి లగ్గానికి పిలిస్తే రాలేదు నేను ఫలానా పదవి అడిగినా ఇయ్యలేదు నా మా ఊరికి ఫలానా వర్క్ అడిగినా కాకపోయే సోదరులు బాధపడుతురని చెప్పి అక్క చెప్పింది నేను తప్పకుండా మీ అందరికి ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో మీకు మాట ఇస్తా ఉన్నా నేను తప్పకుండా 3 తారీఖు తర్వాత 3 తారీఖు నంబర్ తర్వాత ఎందుకంటే ఇప్పుడే నేను చూసిన మానకొండూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఆయన అక్కడ చెప్పినారు ఇప్పుడే ప్యాసింజర్ ఆటోలకు అదే విధంగా ఇతర ఆటోలకు కూడా పర్మిట్ ఫీజు లైసెన్స్ ఫీజు దాదాపు సంవత్సరానికి 100 కోట్ల ఏదైతుందో దాన్ని మొత్తం రద్దు చేస్తున్నా అని చెప్పి కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇక్కడికి ఏదైతే గుట్ట మీదకి ఆటోలు రావట్లేరు అనే బాధ మా తమ్ములకు అన్నలకు ఉందో నేను 3 తారీఖు తర్వాత తప్పకుండా మీకు ఆ సౌలత్ కల్పిస్తా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఆ విషయంలో రంది పెట్టుకోకండి ఏదో యాక్సిడెంట్లు అయితాయని అదని ఇదని ఏదో పెట్టిరట పాబంది కానీ అవసరం లేదు ఏం కాదు ఇదివరకు ఎన్నడూ కాలేదు ఇప్పుడు కూడా జరుగుతాయన్నది ఏం లేదు భయం ఏం పడకండి తప్పకుండా మీ ఉపాధి మీ పొట్ట కొట్టము చేసిందే మీకోసం ఇంకా లక్షల మంది రావాలి ఇక్కడికి మంచి జరగాలి మీ ప్రాంతం బాగుపడాలని చేసినాం తప్ప వేరేది గానే కాదు కాబట్టి భయపడకండి రెండో మాట 9.5 ఏళ్ళైంది తెలంగాణ వస్తే వచ్చిన తర్వాత ఏమేం మారిందో ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో ఇంకోటి ఇంకోటి కాదు కళ్ళెదురుగా చూసేది కళ్ళెదురుగా కనబడేది చూసి నమ్మండి వాడు వీడు ఎలయ మలయ ఏదో అనలా దాని పేరేంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో కాకిరి బీకిరి వడితే మీరు ఆయన కన్ఫ్యూజ్ కాకుండా ఎందుకు కళ్ళ ముంగటనే వాస్తవాలు కనబడుతున్నాయి కదా ఇవాళ ఆలేరులో యాదగిరి గుట్టలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రైతు బిడ్డలు లేదా రైతన్నలు ఒక్కసారి యాద్ చేసుకోండి 10 ఏళ్ల కిందట ఏంది పరిస్థితి ఇదే ఆలేరు నియోజకవర్గంలో ఏదైనా ఒక ఊరిలో ఎవరన్నా మన కులపాయనో సుట్టపాయనో మన దగ్గర పెద్ద మనిషో చచ్చిపోతే ఆ రోజు మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకు అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండే మా కులపాయన మా సుట్టపాయన చచ్చిపోయిండు ఇప్పుడే అంత క్రియలకు పోయినాం ఆడికెళ్ళి బాయికాడికి పోయి స్నానం చేయాలి
నీకు దండం పెడతా, ఒక 20 నిమిషాలు కరెంటి అని మాట్లాడిన రోజులు మాటలు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు చప్పట్లు కొట్టండి. ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ మాట్లాడితే నవ్వాలన ఏడవాలన కరెంటు గురించి ఏముండే. కాంగ్రెస్ టైంలో 10 ఏళ్ల ముంగట కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎత్తిపోయిన బోర్లు, ఎండిపోయిన చెరువులు, ఊర్లల్లో ఎప్పటికప్పుడు బాయి కాడికి అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి బాయి కాడ కాపలా కాసే రోజులు. వాస్తవాలు కాదా ఇది? ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు, ఏడుంది కరెంటు కనబడతనే లేదు, కరెంటు ఏడుంది చూపెడతావా, దమ్ముంటే నేను తప్పుకుంటా అని మాట్లాడుతుంది. నాకు తెలియక అడుగుతా, నాకు తెలియక అడుగుతా కరెంటు కనబడుతుంది అన్న? ఏమైనా బుద్ధున్నదా వానికి? మెదడు మోగాలు అలకపోయింది. నేను ఒకటే చెప్తున్నా, వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఓ పని చేయండి ఇద్దరు. నేను మా సునీతక్కకు చెప్తా, మన గౌడ్ సాబ్కి చెప్తా, ఓ మంచి బస్సు పెడతాం, బస్సులు ఎక్కి బిర్యానీ కూడా పెడతాం. ఆలేరు నియోజకవర్గంలో ఏ మండలం పోతో ఒప్పో, ఏ ఊరి పోతో ఒప్పో, పోయి గట్టిగా కరెంటు వైర్లు బిగబట్టుకో. వస్తుందా లేదా తెలిసిపోతుంది కరెంటు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా విక్తుంది. ఆయన సిగ్గు ఇజ్జత్ మానం ఏమన్నా ఉందా? కాంగ్రెస్ ఓన్కి కరెంటు గురించి మాట్లాడుతందుకు ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఒకరిద్దరు కాదు, సిగ్గులేని మాటలు. ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులే, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటలు ఇస్తే అయిపోయి 10 HP మోటార్ గుంజుడు గుంజితే పారతాయి 3 ఎకరాలు అన్నాడు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న వాళ్ళందరూ శైలా వాటర్ దగ్గర ఒకసారి, 10 HP మోటార్ ఉన్నాయా? ఉన్నాయా? నెంబర్ వన్ తెలివి అట్లుంది. గసండి బిగ్గాని కొట్టలేద్దామా? ఎద్దు తెలియదు, ఎవసం తెలియదు, క్లబ్లు పబ్బులు తప్ప ఏం తెలియదు. గసండి పిచ్చోళ్ళు కొట్లేస్తే మళ్ళా వ్యవసాయం ఆగం కాదా? మళ్ళా పాత రోజులు కావన్నా? నేను ఇక్కడికి వచ్చిన మా ఆలేరు రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్న ఒకటే ప్రశ్నకు ఇంటికి పోయినాక సమాధానం చెప్పండి, అందరితో చర్చ పెట్టండి. ఒక్కటే ప్రశ్న, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా? ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా? ఆలోచించండి. దయచేసి మళ్ళా పాత రోజులు కావాలి అంటే ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్ల ముంగట నిలబడ్డ రోజులు, దెబ్బలు తిన్న రోజులు, ఆ రోజులు మళ్ళా కావాలంటే 3 గంటల కరెంటు వచ్చే రోజులు కావాలంటే మరి మళ్ళొక్కసారి ఆ దిక్కుమాలిన దిక్కు చూడండి. లేకపోతే 24 గంటల కరెంటు ఇట్లే ఉండాలంటే కేసీఆర్ గారు ఉంటేనే ఉంటుంది తప్ప ఆల్తు ఫాల్తు గాళ్ళు వస్తే వాళ్ళతో కాదు. నేను చెప్పే మాట ఎందుకంటే నిజంగానే కరెంటు సమస్య పరిష్కరించుడు అంత ఆసాన్ ముచ్చటైతే మరి 65 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ఎందుకు కాలే, ఎందుకు చేయలే వాళ్ళు? ఇలా మస్తు కొర్రచ్చు, ఎవడు పడితే వాడొచ్చి నోటికి ఎంత అంత కొర్రచ్చు. నిన్న రేవంత్ రెడ్డి చెప్తాను, నేను నిన్న ఉచిత కరెంటు మీద పేటెంట్ మాదేనట. అసలు వాడు ఉన్నప్పుడు కరెంటు ఉచిత కరెంట మను కరెంట చెప్పింది 6 గంటలు, ఇచ్చింది 3 గంటలు. అది ఉచిత కరెంటు కాదు, ఉత్త కరెంటే. అదేదో సినిమాలో చూసిన నేను ఉత్తుత్తి బ్యాంక్ అని, అట్లనే ఇది కూడా ఉత్తుత్తి కరెంట్ ఇచ్చారు తప్ప ఎన్నడన్నా సక్క కరెంట్ ఇచ్చిర్రా? ఎన్నడు సక్క కరెంట్ ఇయ్యనోడు? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, భూమికి 2 ఫీట్లు లేడు, వాడు కూడా కేసీఆర్ తిట్టేంత అయిపోయింది. నేను ఒకటే అంటున్నా, మీరు ఆగమైతే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇయ్యాల మొత్తం తెలంగాణలోనే వరి ధాన్యం బండి చుట్ల నంబర్ 1 జిల్లా ఏదంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఆ ఘనత మీది, మిమ్మల్ని మీకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారిది. కొడుతున్న ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డల్ని, రైతు బంధు ఆలోచన ఎవరిది? మరి అంతకంటే ముందు 55 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంపీకిండ్రు ఎన్నడనే వాడిని కాంగ్రెస్ పుర్రేకి వచ్చింది ఎవరికైనా ఆలోచన? ఇలా బగ్గ మాట్లాడుతున్న ఒక్కొక్కటి నోటికి వచ్చినట్టు వరుతుండు. నేను అడుగుతున్నా, మరి 55 ఏళ్ళు 11 సార్లు గెలిపిస్తే అప్పుడేం బీకిండ్రు? ఆనాడేమైనా చేయగలిగినరా? సాగునీరు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి ఇయ్యలే, కేసీఆర్ కిట్ ఇయ్యలే, ఆరోగ్య లక్ష్మి ఇయ్యలే, యాదగిరిగుట్ట టెంపుల్ మంచిగా చేయలే. మరి ఎందుకేయాలి నీకు ఓటు పీకనికా? ఇలా సిగ్గు లేకుండా మాట్లాడతారు, సిగ్గు ఇజ్జత్ మానం ఉన్నదా వాళ్ళకు? ఒక్క ఛాన్స్ లేదు, అది కూడా పక్కన ఒక్క ఛాన్స్ ఇవ్వనట్టు, ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఒక్క ఛాన్సు మళ్ళీ నాశనం అవుతుందికా? నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి యాద పెట్టుకోండి, దరిద్రానికి నేస్తం హస్తం. మళ్ళా దరిద్రం దరిద్రం తెచ్చి మీద పెట్టుకుంటామంటే మళ్ళీ మన కొంపలే కొల్లేరులు అవుతాయి.
మన కొంపలు కొల్లేరు కావాలంటే ఆ దరిద్రం తెచ్చి మళ్ళీ రాసుకోవాలి. రాంగ పొంగ తల్లి ముళ్ళ కంపస్ ఉంటుంది కాంగ్రెస్ అంటే కోరుతున్నాం మిమ్మల్ని అందరినీ. వాళ్ళ కేసీఆర్ గారు ఒక్కటే చెప్తున్నాడు. ఏమైందిరా భయ్ మైకు వినబడుతుందా? ఇది వినబడుతుందా? కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తున్నాడు, ఒకటే మాట అంటున్నాడు. ఇవాళ ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారేనా? ఇదివరకు ఎండాకాలంలో ఊళ్ళలో పోవాలంటే భయం అవుతున్నా? ఎక్కడ ఆడబిడ్డలు, ఎక్కడ ఆడబిడ్డలు బిందెలడ్డం పెడతారో కుండలడ్డం పెడతారో అని భయం భయం అవుతుండే. ఎలా బాధ ఉన్నదా? మరి తాగునీరు కష్టం బాయే, సాగునీరు కష్టం బాయే. మీ దగ్గర గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు రావట్టే, మంచిగా బ్రహ్మాండంగా రైతుల బతుకులు బాగుపడేటట్టు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన ముఖ్యమంత్రి ఎవరు? నేను ఇంకొక మాట, ఇక్కడ ఉన్న రైతన్నలకు ఇంకొక మాట మీరు ఊళ్ళలో చెప్పాలి. రుణమాఫీ మొత్తం కాలేదని మాట్లాడుతున్నారు ఆడీడ. ఈసారి కరోనా వల్ల 19,445 కోట్లు మొత్తం రుణమాఫీ. ఈసారి మొదటిసారి 17,000 చేసుకున్నాం, ఈసారి మొత్తం 19,445 కోట్లు. అందులో ఇప్పటికే 14,000 చుట్టా చేసినాం, ఇంకొక 4,000 కోట్లు ఇవ్వాలి. అది కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. అందరికీ దయచేసి చెప్పండి, రానోళ్ళకు కరోనాతోని కొంత ఆలస్యమైన మాట వాస్తవం, కరోనాతోని 100 కోట్ల నష్టం వచ్చింది మనకు, కొద్దిగా జాప్యం జరిగింది అని అది మనసులో పెట్టుకోకండి. ఊరూరికి అక్కడక్కడ అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని అడుగుతున్నారు. డిసెంబర్ 3 రేషన్ కార్డులు వస్తాయి, కొత్త పెన్షన్లు వస్తాయి, బ్రహ్మాండంగా మీ అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలతో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆడబిడ్డలు ఎక్కడన్నారు అసలు? ఇలా ఉన్నారా? మిమ్మల్ని తొక్కేస్తున్నారు మా అందరి ఇల్లు, మా మగపిల్లలందరూ, మా ఒక్క ఆమె. ఆడబిడ్డలకు శుభవార్త మీరు దయచేసి ఇంటికి పోయినాక చెప్పాలి. డిసెంబర్ 3 తర్వాత మరి కేసీఆర్ గారు కొత్తగా ఏం చేస్తాడు అని మీరు అడగచ్చు. డిసెంబర్ 3 తర్వాత 4 కొత్త పథకాలు అవుతున్నాయి. అందులో మొట్టమొదటిది మీకు బాగా నచ్చే కార్యక్రమం ఏంటంటే, మరి ఇలా అత్తలకేమో పెన్షన్లు వస్తున్నాయి, కోడళ్ళకు అస్సలు. కోడళ్ళు కొద్దిగా నారాజు ఉన్నారు మా మీద, అందుకే కోడళ్ళ కోసం 18 ఏళ్ళ నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త పథకం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. నెలకు 3,000 రూపాయలు మీకు రావుతాం, మీ భార్యలకు వస్తాయి. మీరెందుకు సపర్లు కొడతారు అంటున్నాం. మీ ఆడబిడ్డలకు మీ ఇంట్లో ఉండే మహిళలకు వస్తాయి నెలకు 3,000, మంచి కార్యక్రమేనా? కొద్దిగా గట్టిగా సపర్లు కొట్టాలి, మంచిది అవుతుంది. రెండో కార్యక్రమం, మరి కోడళ్లకు 3,000 ఇస్తూ అత్తలు కోరు కదా, అందుకే అత్తలకు కూడా ఆసరా పెన్షన్లు అందుకుంటున్న అత్తలు, ఒంటరి మహిళలు, ఆడబిడ్డలు, బీడీ కార్మికులు అందరికి శుభవార్త. నేతన్నకు గీతన్నకు అందరికి శుభవార్త. ప్రస్తుతం 2,000 పెన్షన్ వస్తున్నది, దాన్ని 5,000 రూపాయలు చేయబోతున్నారు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మూడవది, మోడీ గారు చాలా మాటలు చెప్పిండు అన్నాడు, గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగింది అని బాగా ఏడ్చిండు. ఏడ్చి ఆఖరికి ఏమన్నాడు, గ్యాస్ సిలిండర్ దండం పెట్టుర్రి, పెట్టి వచ్చిన గుద్దుడు అన్నాడు. నిజంగానే గుద్దిండు, గుద్దితే ప్రధానమంత్రి అయిండు. ఆయన కేయాలి ఏం చేసిండు, 400 రూపాయల సిలిండర్ను. ఎంత అయింది ఇప్పుడు సిలిండరు? 1,250 ఉన్నది. కేసీఆర్ గారు ఒకటే అంటుండ్రు, మోడీ పెంచిండు కదా 800, ఆ 800 నేను భరిస్తా, మీకు 400కే సిలిండర్ ఇస్తా అని మా ఆడపిల్లకి చెప్తా ఉన్నాడు. ఇది కూడా మంచి కార్యక్రమం. తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందరికీ, లేని వాళ్ళకు కూడా వస్తాయి. తెల్ల రేషన్ కార్డులు ఉండే కుటుంబాలకు 2 శుభవార్తలు. ఒకటి, ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డుల మీద. మరి ఇవాళ దేశానికే పువ్వబెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగినాక మనోళ్ళకు దొడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేసి, మరి ప్రతి తెల్ల క్యారెట్ ఉండే ప్రతి కుటుంబానికి సన్న బియ్యం డిసెంబర్ 3 తర్వాత చాలు చేయబోతా ఉన్నాను. అదేవిధంగా పొలం ఉన్నోళ్ళకే రైతు బీమా వస్తున్నది. ఇవాళ పొలం ఉన్నోళ్ళకు, భూమి ఉన్నోళ్ళకే రైతు బీమా వస్తుంది. మరి పొలం ఉన్నా లేకపోయినా, రైతైనా, రైతు కూలీ అయినా, కౌలు రైతు అయినా, ఎవరైనా, మరి తెల్ల కార్డు ఉంటే చాలు, 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా. రైతు బీమా లెక్కనే కొత్త కార్యక్రమం కూడా చాలు చేస్తున్నాం. రైతు బంధు వస్తుందా ఇక్కడ అందరికీ? వస్తున్న వాళ్ళు చైలావట్టు జర ఒక్కసారి. సూపర్, రైతు బంధు అందరికీ వస్తుంది. మరి రానోళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా వస్తుంది, అందుపెట్టుకోకుండా. ఇలా 10,000 వస్తుంది,
మరి దాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు రైతు బంధు దుబారా అంటుడు, ఒకడేమో 3 గంటల కరెంట్ అంటాడు, ఒకడేమో రైతు బంధు వేస్ట్ అంటాడు, ఇంకోడేమో ధరణి ఎత్తేసి ఊళ్ళలో మళ్ళా పట్వారీ వ్యవస్థ తెస్తా అంటుడు. పట్వారీలు కావన్నా మళ్ళా ఊళ్ళలో పట్వారీలు కావన్నా మరి వాళ్ళు తెస్తా అంటారు. 3 గంటల కరెంట్ అట, రైతు బంధు బందట, పట్వారీ వ్యవస్థ తెస్తారట. మరి ఈ దరిద్రం మళ్ళా తెచ్చుకుందామా మనం? అందుకే రైతు బంధు మళ్ళా సునీత కని గెలిపించుకోండి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. 10,000 రూపాయలు ఉన్న రైతు బంధు 16,000 రూపాయలు అవుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. అదేవిధంగా అసైన్డ్ భూములు ఉన్న రైతులు ఉన్నారాయడా? అసైన్డ్ భూములు ఉన్న ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఎవరైనా ఉన్నారా? ఉంటే చైలావటరు ఒకసారి. అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త ఏంటంటే అసైన్డ్ భూముల మీద సంపూర్ణమైన యాజమాన్య హక్కులు, అంటే మీరు అమ్ముకోవచ్చు, బ్యాంకుల తనఖా పెట్టుకోవచ్చు, పిల్లలకు ఇచ్చుకోవచ్చు, ఆ పవర్ కూడా మీకే ఇస్తా ఉన్నాం. మా ఆడబిడ్డలు కూడా ఊరూరికి ఇంకొక మంచి పథకం కూడా తీసుకున్నాం, అది కూడా చెప్పండి. ప్రతి ఊరిలో ఒక మహిళా సమాఖ్య భవనం కూడా కొత్తగా బ్రాండ్ న్యూ, రాణి రుద్రమ పేరు మీద, సమ్మక్క సారక పేరు మీద బ్రహ్మాండమైన మహిళా సంఘ భవనాలు. కేసీఆర్ గారు ఈసారి గెలిచినాక ఇవన్నీ అవుతాయి. మరి ఇప్పుడే సునీత అక్క పెద్ద లిస్టు చదివింది, అన్న మా కొత్త మండలాలు కావాలి అన్నది. ఏమిటి ఏమిటి? రఘునాథపురం, మాదాపురం. మరి నేను ఒకటే అడుగుతున్నా, రఘునాథపురం చెప్పింది, మాదాపురం చెప్పింది, ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలన్నది, మరి 300 ఆటోలు ఉన్నాయి అన్ని పైకి రావాలన్నది. నేను ఒకటే అడుగుతున్నా, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే వస్తాయా పాలు? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా? రావు కదా. కత్తగొని ఇచ్చి యుద్ధం ఒకటి చేయమంటే చేయగలుగుతామా? ఓటు ఎవరికేస్తారో వాళ్ళతోనే పని తీసుకోవాలి. సునీతక్కకు మంచి మెజారిటీ ఇచ్చి 3 డిసెంబర్ తర్వాత కారులో పంపించండి. అక్క అడిగిన ప్రతి పని, ఆలేరు రెవెన్యూ డివిజన్ కానీ, అదేవిధంగా 2 కొత్త మండలాలు కానీ, 2 ఇండస్ట్రియల్ పార్కులు కానీ, ఆటో కార్మికుల గురించి కానీ, అదేవిధంగా యాదగిరి గుట్ట డెవలప్ అయింది. ఏమైంది సోదర ఆటోల్లో? ఆటోలకు ఇప్పుడే సార్ అనౌన్స్ చేసిండు, మీరు చెప్పింది వినరలేదు. 100 కోట్లు మాఫ్ చేసిండు, లైసెన్స్ ఫీజు మాఫీ, పర్మిట్ ఫీజు మాఫీ. మీ గుట్ట మీదకి కూడా బండ్లు తీసుకొస్తాం, మీరేం రంగు పెట్టుకోకండి. అదేవిధంగా మా పిల్లలు ఎక్కడో చెంగిచెర్ల పోయి పనిచేస్తున్నారు, మాకు ఈయనే పారిశ్రామిక పార్కు కావాలన్నది. మీరు మునుగోడులో చూసింటారు, దండుమల్కాపూర్లో పార్క్ పెట్టినాం, జోర్దార్ పార్క్ పెట్టినాం. మీ దగ్గర తుకపల్లి కాడ కూడా ఒకటి స్టార్ట్ చేసినాం, ఇంకోటి దాతృపల్లి అయింది, అది దాతృపల్లి. దాతృపల్లి కాడ కూడా టూరిజం పార్క్ కావాలంటున్నారు, అది కూడా చేసుకుందాం. ఎట్లాగూ మీ ఊరు ఇవాళ ఎట్లయిందంటే యాదగిరిగుట్ట తిరుపతితో పోటీ పడుతున్నారు. మీరు తిరుపతితో పోటీ పడే స్థాయికి వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 30 తారీఖు నాడు ఇక్కడ నిలబడ్డది సునీత మహేందర్రెడ్డి కాదు. కొంతమంది అక్కడక్కడ అంటున్నారట, ఇగో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ, కానీ మా ఎమ్మెల్యే సాబ్ అట్లా పోతుంటే నాకు ఆ రోజు నేను దండం పెడితే పెట్టలేదు, నాకు ఇంటికి లగ్గానికి పిలిస్తే రాలేదు, నేను ఫలానా పదవి అడిగినా ఇయ్యలేదు, నా మా ఊరికి ఫలానా వర్క్ అడిగినా కాకపోయే.
సోదరులు బాధపడుతురని చెప్పి అక్క చెప్పింది. నేను తప్పకుండా మీ అందరికి ఆటో సోదరులు ఎవరైతున్నారో మీకు మాటిస్తా ఉన్నా. నేను తప్పకుండా మూడు తారీఖు డిసెంబర్ తర్వాత, ఎందుకంటే ఇప్పుడే నేను చూసిన మానకొండూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఆయన అక్కడ చెప్పినారు ఇప్పుడే, ప్యాసింజర్ ఆటోలకు అదేవిధంగా ఇతర ఆటోలకు కూడా పర్మిట్ ఫీజు లైసెన్స్ ఫీజు దాదాపు సంవత్సరానికి 100 కోట్లు ఏదైతుందో దాన్ని మొత్తం రద్దు చేస్తున్నా అని చెప్పి కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. ఇక్కడికి ఏదైతే గుట్ట మీదకి ఆటోలు రావచ్చలేరు అనే బాధ మా తమ్ములకు అన్నలకు ఉందో, నేను 3 తారీఖు తర్వాత తప్పకుండా మీకు ఆ సౌలత్ కల్పిస్తా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఆ విషయంలో రంది పెట్టుకోకండి. ఏదో యాక్సిడెంట్లు అయితే అని అదని ఇదని ఏదో పెట్టినట్టు పాబంది కానీ అవసరం లేదు, ఏం కాదు. ఇదివరకు ఎన్నడు కాలేదు, ఇప్పుడు కూడా జరుగుతాయి అనేది ఏం లేదు. భయం ఏం పడకండి. తప్పకుండా మీ ఉపాధి మీ పొట్ట కొట్టము చేసిందే మీకోసం. ఇంకా లక్షల మంది రావాలి ఇక్కడికి, మంచి జరగాలి, మీ ప్రాంతం బాగుపడాలని చేసినాం తప్ప వేరేది కానీ కాదు. కాబట్టి భయపడకండి. రెండో మాట, 9.5 ఏళ్ళైంది తెలంగాణ వస్తే, వచ్చిన తర్వాత ఏమేం మారిందో ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో ఇంకోటి కాదు, కళ్ళెదురుగా చూసేది, కళ్ళెదురుగా కనబడేది చూసి నమ్మండి. వాడు వీడు ఎలయ మలయ ఏదో అనలా దాని పేరేంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో కాకిరి బీకిరి వెడితే మీరు ఆయన కన్ఫ్యూజ్ కాకుండా. ఎందుకు, కళ్ళ ముంగటనే వాస్తవాలు కనబడుతున్నాయి కదా. ఇవాళ ఆలేరులో యాదగిరి గుట్టలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రైతు బిడ్డలు లేదా రైతన్నలు. ఒక్కసారి యాద్ చేసుకోండి, 10 ఏళ్ళ కిందట ఏంది పరిస్థితి. ఇదే ఆలేరు నియోజకవర్గంలో ఏదైనా ఒక ఊరిలో ఎవరన్నా మన కులపాయనో సుట్టపాయనో మన దగ్గర పెద్ద మనిషో చచ్చిపోతే ఆ రోజు మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకు, అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండే, మా కులపాయన మా సుట్టపాయన చచ్చిపోయిండు, ఇప్పుడే అంత్యక్రియలకు పోయినాం, ఆడికెళ్ళి బాయికాడికి పోయి స్నానం చేయాలి, నీకు దండం పెడతా ఒక 20 నిమిషాలు కరెంటీ అని మాట్లాడిన రోజులు మాటలు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు చప్పట్లు కొట్టండి. ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ మాట్లాడితే నవ్వాలను ఏడవాలను తెలుస్తుంది కరెంటు గురించి. ఏముండే కాంగ్రెస్ టైంలో 10 ఏళ్ళ ముంగట కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎత్తిపోయిన బోర్లు, ఎండిపోయిన చెరువులు, ఊర్లల్లో ఎప్పటికప్పుడు బాయికాడికి అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి బాయికాడ కాపలా కాసే రోజులు. వాస్తవాలు కాదా ఇది? ఇలా కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు, ఏడుంది కరెంటు కనబడతానే లేదు, కరెంటు ఏడుంది చూపెడతావా, దమ్ముంటే నేను తప్పుకుంటా అని మాట్లాడుతుంది. నాకు తెలియక అడుగుతా కరెంటు కనబడతాది అన్ననా? ఏమైనా బుద్ధున్నదా వానికి? మెదడు మోకాలు ఎలాగోయింది? నేను ఒకటే చెప్తున్నా, వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఓ పని చేయండి ఇద్దరు. నేను మా సునీతక్కకు చెప్తా మన గౌడ్ సాబ్కి చెప్తా, ఓ మంచి బస్సు పెడతాం, బస్సులు ఎక్కి బిర్యానీ కూడా పెడతాం. ఆలేరు నియోజకవర్గంలో ఏ మండలం పోతో ఒప్పో, ఏ ఊరికోతో ఒప్పో, పోయి గట్టిగా కరెంటు వైర్లు బిగబట్టుకో. వస్తుందా లేదా తెలిసిపోతుంది కరెంటు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా విక్తుంది ఆయన. సిగ్గు ఇజ్జత్ మానం ఏమన్నా ఉందా? కాంగ్రెస్ ఓన్కి కరెంటు గురించి మాట్లాడుతందుకు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఒకరిద్దరు కాదు సిగ్గులేని మాటలు. ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలు, తెలంగాణలో ఉన్నదంతా బీదాబిక్కి రైతులే, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంటు ఎందుకు? 3 గంటలు ఇస్తాయి పై 10 HP మోటార్ గుంజుడు గుంజితే పారతాయి 3 ఎకరాలు అన్నాడు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న వాళ్ళందరూ శైలావట్టరు దగ్గర ఒకసారి, 10 HP మోటార్ ఉన్నాయా? నెంబర్ 1 తెలివి గట్లుంది గసండి. బిగ్గుకాని కోట్లేద్దామా? ఎద్దు తెలియదు, ఎవసం తెలియదు, క్లబ్లు పబ్బులు తప్ప ఏం తెలియదు. గసండి పిచ్చోళ్ళు కోట్లేస్తే మళ్ళా ఎవసం ఆగం కాదా? మళ్ళా పాత రోజులు కావన్నా? నేను ఇక్కడికి వచ్చిన మా ఆలేరు రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే ప్రశ్నకు ఇంటికి పోయినాక సమాధానం చెప్పండి, అందరితో చర్చ పెట్టండి. ఒక్కటే ప్రశ్న, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా? ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. దయచేసి మళ్ళా పాత రోజులు కావాలి అంటే ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్ల ముంగట నిలబడ్డ రోజులు, దెబ్బలు తిన్న రోజులు, ఆ రోజులు మళ్ళీ కావాలంటే 3 గంటల కరెంటులో వచ్చే రోజులు కావాలంటే మరి మళ్ళొక్కసారి ఆ దిక్కుమాలిన దిక్కు చూడు. లేకపోతే 24 గంటల కరెంటు ఇట్లే ఉండాలంటే కేసీఆర్ గారు ఉంటేనే ఉంటుంది తప్ప ఆల్తు ఫాల్తు గాళ్ళు వస్తే వాళ్ళతో కాదు. నేను చెప్పే మాట
ఎందుకంటే నిజంగానే కరెంట్ సమస్య పరిష్కరించుడు అంత ఆసాన్ ముచ్చటైతే మరి 65 ఏళ్ళు కాంగ్రెస్ అలతో ఎందుకు గాలే ఎందుకు చేయలే వాళ్ళు ఇలా మస్తు గుర్రచ్చు ఎవడు పడితే వాడు వచ్చి నోటికి ఎంత సంత గుర్రచ్చు నిన్న రేవంత్ రెడ్డి చెప్తాను నేను నిన్న ఉచిత కరెంటు మీద పేటెంట్ మాదేనట అసలు వాడు ఉన్నప్పుడు కరెంటు ఉచిత కరెంటా మను కరెంటా చెప్పింది 6 గంటలు ఇచ్చింది 3 గంటలు అది ఉచిత కరెంటు కాదు ఉత్త కరెంటే అదేదో సినిమాలో చూసిన నేను ఉత్తుత్తి బ్యాంక్ అని అట్లనే ఇది కూడా ఉత్తుత్తి కరెంట్ ఇచ్చారు తప్ప ఎన్నడన సక్క కరెంట్ ఇచ్చిర్రా ఎన్నడు సక్క కరెంట్ ఇయ్యనోడు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది భూమికి 2 ఫీట్లు లేడు వాడు కూడా కేసీఆర్ తిట్టేంతటి అయిపోయింది నేను ఒకటే అంటున్నా మీరు ఆగమైతే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇయ్యాల మొత్తం తెలంగాణలోనే వరి ధాన్యం మండి చుట్ల నంబర్ 1 జిల్లా ఏదంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆ ఘనత మీది మిమ్మల్ని మీకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారిది లక్ష్మణ్ కొడుతున్న ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డల్ని రైతు బంధు ఆలోచన ఎవరిది మరి అంతకంటే ముందు 55 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంపీకిండ్రు ఎన్నడనే కాంగ్రెస్ పుర్రేకి వచ్చింది ఎవరికైనా ఆలోచన ఇలా బగ్గ మాట్లాడుతున్న ఒక్కొక్కటి నోటికి వచ్చినట్టు వరుతుండు నేను అడుగుతున్నా మరి 55 ఏళ్ళు 11 సార్లు గెలిపిస్తే అప్పుడేం బీకిండ్రు ఆనాడేమైనా చేయగలిగినరా సాగునీరు ఇయ్యలే సాగునీరు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే రైతు బంద్ ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఇయ్యలే కేసీఆర్ కిట్ ఇయ్యలే ఆరోగ్య లక్ష్మి ఇయ్యలే యాదగిరి గుట్ట టెంపుల్ మంచిగా చేయలే మరి ఎందుకు నీ ఓటు పీకనిక ఇలా సిగ్గు లేకుండా మాట్లాడతారు సిగ్గు ఇజ్జత్ మానం ఉన్నదా